Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాంకర్ శ్యామలపై మొదలైన టీడీపీ దాష్టీకం. ఏపీ హోంమంత్రిత్వ శాఖ ఓ మహిళ సారథ్యంలో ఉంది. అదే ఏపీలో వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఓ మహిళను నియమించారు. అప్పటి నుంచి సదరు మహిళ తన సరదా కోసం చేసిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తూ నానా గత్తర చేస్తున్నారు గిట్టని పార్టీ జనాలు. ఇది కరెక్టేనా, ఇది సరైన పనేనా అన్నది ఆలోచించాల్సి ఉంది. యాంకర్ శ్యామలను వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించిన దగ్గర నుంచి నానా బూతులు వాడుతూ తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఇక్కడ శ్యామల చేసిన తప్పేమీ లేదు, జస్ట్ ఆమెను అధికార ప్రతినిధిగా నియమించినట్లు వార్త వచ్చింది, అంతే. అంతకు మించి జరిగింది ఏమీ లేదు. శ్యామల ఓ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశాన్ని దుయ్యబట్టింది లేదు. శ్యామల చాలా అంటే చాలా మందిలా ఎప్పుడో చేసుకున్న రీల్స్ అన్నీ ఇప్పుడు పోస్ట్ చేస్తూ అసభ్యమైన వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ అక్రమ సంబంధాలు జోడిస్తున్నారు. సెక్స్ ర్యాకెట్తో సంబంధాలు అంటగడుతున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. అంటే శ్యామల ఇంకా అధికార ప్రతినిధిగా ఛార్జ్ తీసుకోలేదు, ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, అప్పుడే పగబెట్టినట్లు దాడులు చేస్తున్నారు. విమర్శలు చేయొచ్చు, సిద్ధాంతపరంగా ఉండాలి, మాటకు మాట అన్నట్లు ఉండాలి, అంతే తప్ప ఓ మహిళా క్యారెక్టర్ను ఇంత దారుణంగా చిత్రీకరించే ప్రయత్నం ఖండించాలి. మరి మహిళా కమిషన్లు సుమోటోగా ఇలాంటివి ఎందుకు స్వీకరించవు? ఏపీ హోంమంత్రి అనిత తోటి మహిళ మీద జరుగుతున్న ఈ డిజిటల్ దాడి మీద దృష్టి పెట్టాల్సి ఉంది.